వైఎస్ వివేక హత్య కేసులో కాసేపట్లో సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2:30 విచారణకు హాజరవుతాను అని అవినాష్ రెడ్డి చెప్పారు. సీబీఐ విచారణ నేపథ్యంలో నిన్ననే కడప నుంచి హైదరాబాద్ చేరుకున్న అవినాష్ రెడ్డి కొద్దిసేపటి క్రితం లోటస్ పాండ్కు వెళ్లారు. వైఎస్ విజయమ్మతో అవినాష్ రెడ్డి చర్చలు జరిపారు. వైఎస్ వివేక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోన్న అవినాష్ రెడ్డి తొలిసారి సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. మధ్యాహ్నం 2:30 కదా వెళ్తాను, తప్పకుండా వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. మధ్యాహ్నం 2:30 కదా వెళ్తాను, తప్పకుండా వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. అంతకుముందు సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నట్లు చెప్పారు. విచారణలో ఆడియో వీడియో రికార్డింగ్కు అనుమతించాలన్న ఆయన తనతో పాటు న్యాయవాది ఉండేందుకు అనుమతినివ్వాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సునీల్, అవినాష్ రెడ్డి ఎంతసేపట్లో హాజరయ్యే అవకాశం ఉంది? ఏ ఏ కోణాల్లో సిబిఐ ఆయన్ను విచారించే అవకాశం ఉంది? సంతోష్, ఇక్కడ ఈ విచారణ అనేది 3 గంటలకు రమ్మనేది నోటీసు సారాంశం. 3 గంటలకు రావాలని, సో 3 గంటలకు ముందే 2:30 గంటలకి అవినాష్ ఇక్కడికి వస్తాడనేది తెలుస్తోంది. అవినాష్ రాకముందే ఆయన కోసం చాలామంది ఇక్కడికైతే వచ్చిన పరిస్థితి ఉంది. ఆయనకు సంబంధించినటువంటి నాయకులు, అంటే కడపకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకుంటే ఆయన నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు పెద్ద మొత్తంలో ఇక్కడికైతే వచ్చారు. సో ఇక్కడ అంతా న్యూసెన్స్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండొద్దు అని పోలీసులు పదే హెచ్చరిస్తున్నారు. పదే హెచ్చరించినప్పటికీ వాళ్ళు అట్లాగే ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సిబిఐ విచారణ జరుగుతున్న క్రమంలో చాలామందిని ఇక్కడికి తీసుకొచ్చి విచారించిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు కూడా ఎవరు ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. కానీ వీళ్ళు రావడం వల్ల కొంత ఇబ్బందిగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జనరల్గా సిబిఐ విచారణ జరిగినప్పుడు ఇట్లా ఎవరు రారు, కానీ వీటికి వచ్చి వాళ్ళు కొంత ఏదో ప్లకార్డ్స్ పట్టుకున్నారు, కొంతమంది ఏమో స్లోగన్స్ ఇచ్చే ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. ఇంకా అవినాష్ రెడ్డి అయితే ఇక్కడికి రాలేదు. అవినాష్ రెడ్డి ఒక 2:30కి అట్లా వస్తారని చెప్తా ఉన్నారు. 2:30 2:40కి వచ్చినా 3 o'clock కాబట్టి ఒక 15-20 నిమిషాలు ముందు రావాలనే ఉద్దేశంతో వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో విచారణకు సంబంధించి సుదీర్ఘ విచారణ జరగాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అవినాష్ రెడ్డిపై కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమైనటువంటి విచారణ ఇవాళ ఆయనకు నోటీసులు ఇచ్చి ఆయనను పిలిపించే దగ్గరకు వచ్చింది. సో 160 అయినప్పటికీ, సిఆర్పిసి 160లో ఇప్పుడు పిలిచినప్పటికీ విచారణను మొదటిసారి అవినాష్ రెడ్డి ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే సిబిఐ విచారణను కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా అఫీషియల్గా ఆయనకు 160 నోటీస్ ఇచ్చారు. సో ఆయన వచ్చి ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే అసలు అవినాష్ రెడ్డికి సంబంధించి ఆయన రోల్ ఏంటి, అసలు దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, లేకపోతే గంగిరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, శివశంకర్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ఈ స్టేట్మెంట్లో ఏముంది, అందులో అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు సిబిఐ అనేది ఇప్పుడు కీలకంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ కేసులో ఆల్రెడీ 2 సార్లు ఛార్జ్షీట్లు దాఖలు చేసిన పరిస్థితి ఉంది సిబిఐ. అక్కడ కోర్టులో సుమారు 342 మంది సాక్షులను దీంట్లో సాక్షులుగా తీసుకున్నారు. ఛార్జ్షీట్లలో 2 ఛార్జ్షీట్లు వేసినప్పుడు వాళ్ళని తీసుకున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇక్కడ చాలామందిని విచారించారు, అంటే ఆన్ రికార్డ్ వచ్చిన వాళ్ళే, అంతమంది రాని వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళని విచారించిన పరిస్థితి ఉంది. వాళ్ళ ద్వారా సేకరించినటువంటి వివరాలు కావచ్చు, ఇందులో మొత్తం 300 పైచిలకు మందిని సాక్షులుగా 2 ఛార్జ్షీట్లలో కలిపి 247 మందిని దీంట్లో విట్నెస్లుగా తీసుకున్నారు. విట్నెస్లో సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. అంతేకాకుండా వివిధ రంగాలకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేరు అక్కడ విఆర్ఓ కావచ్చు, లేకపోతే అంటే మర్డర్ అయిన ఏరియా విఆర్ఓ కావచ్చు, ఆ విలేజ్ విఆర్ఓ కావచ్చు, మిగిలిన వార్డు సభ్యులు, మున్సిపాలిటీ సిబ్బంది, అంతేకాకుండా ఈ అకౌంట్‌కు సంబంధించిన వివరాలు ఉన్నాయని కెనరా బ్యాంక్ కడప బ్రాంచ్‌కి సంబంధించినటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఇట్లా చాలా మందిని విచారించారు. ఫైనాన్షియల్ డీల్స్ ఏమన్నా ఉన్నాయా ఇందులో, ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది, ఏం జరిగి ఉంటుందనేది వాళ్ళు విచారించిన పరిస్థితి ఉంది. అయితే దీన్ని బట్టి ఇప్పటివరకు తీసుకున్నటువంటి 242 మంది సాక్షులకు సంబంధించిన వివరాలు వేరు, ఇప్పుడు జరగబోయే విచారణ వేరుగా కనిపిస్తూ ఉంది. ఎందుకు చేస్తున్నారంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఈ 242 మంది దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 6 పేజీల స్టేట్మెంట్, ఒకరి దగ్గర 2 పేజీలు, ఒకరి దగ్గర 1 పేజీ, ఇట్లా మొత్తం కలిపి బంచెస్ ఆఫ్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. లిస్టులు అంతేకాకుండా ఈ వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా విచారణ జరిగిన పరిస్థితి ఉంది. ఈ కేసులో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దీంట్లో ఈ కేసులో A1గా ఉన్నటువంటి వాళ్ళు, A2గా ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లా చాలామంది పేర్లు ఉన్నాయి. సునీల్ యాదవ్ కావచ్చు, లేకపోతే ఎర్ర గంగిరెడ్డి కావచ్చు, ఉమాశంకర్ రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి కావచ్చు, ఇట్లా షేక్ దస్తగిర్ కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ దీంతోపాటు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన విట్నెస్లు ఇచ్చినాయి. కేవలం అక్యూజ్డ్లే కాకుండా విట్నెస్లు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే హత్య జరిగిన సందర్భంలో అవినాష్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు, ఆయన ఉంటే ఎవరెవరితో టచ్లో ఉన్నాడు, ఆయన ఫోన్ కాన్వర్జేషన్స్ కావచ్చు, లేకపోతే ఆయన కాల్ లిస్ట్ కావచ్చు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, హత్య జరిగినప్పుడు శివశంకర్ రెడ్డి ఎక్కడున్నాడు, ఆ సమయంలో గంగిరెడ్డి ఎక్కడున్నాడు, ఇవన్నీ విచారించే అవకాశం ఉంది. ఈ కాన్స్పిరసీ ఎప్పుడు స్టార్ట్ అయిందని ఇంతకుముందు అక్యూజులు చెప్పారో ఆ కాన్స్పిరసీ స్టార్ట్ కావడానికి ముందు నుంచి కాన్స్పిరసీ జరగడము, ఇంప్లిమెంటేషన్ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఏం జరిగింది, వాటికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు తెలుసుకునే అవకాశం ఉంది. సో అవినాష్ రెడ్డి కూడా ఇప్పుడు విచారణకు వస్తున్న క్రమంలో ఆయన ఒక న్యాయవాదిని కూడా తీసుకొస్తున్నాడు అనేది మన దగ్గర సమాచారం. ఎందుకంటే పొద్దున్నే ఆయన ఒక లేఖ రాశాడు CBIకి, తన న్యాయవాది సమక్షంలో మాత్రమే తనను విచారించాలని, తన విచారణ జరుపుతున్న క్రమంలో వీడియో రికార్డింగ్ చేయాలని మరికొన్ని రిక్వెస్ట్లు ఆయన CBI ముందు పెట్టారు. కానీ CBI ఆ రిక్వెస్ట్లను ఎంతవరకు కన్సిడర్ చేస్తుందో చూడాలి. వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ అనేది జనరల్గా విచారణ జరుపుతున్న క్రమంలో వాళ్ళ విట్నెస్ కోసం, వాళ్ళ ఎవిడెన్స్ కోసం వాళ్ళు వెట్కా ఉంటారు. కానీ అది ఈయనకి ఇస్తారా ఎరా, లేకుంటే వీడియో రికార్డింగ్ ఈయనేమన్నా తీసుకుంటారో చూడాలి. రెండోది న్యాయవాది సమక్షంలో చేయాలంటున్నారు కాబట్టి 160 జనరల్గా న్యాయవాది సమక్షంలో చేయొచ్చు, న్యాయవాది లేకుండా చేయొచ్చు. సో CBI డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈరోజు CBI జరుపుతున్నటువంటి విచారణ ఏదైతుందో ఆ విచారణకు సంబంధించి ఒకవేళ CBI అడ్వకేట్ని అలో చేస్తే చేయొచ్చు, లేకపోతే చేయకను పోవచ్చు. సో ఈ విచారణ అనేది ఇప్పుడైతే కీలకంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అవినాష్ రెడ్డి 2:30కు ఇక్కడికి వచ్చినట్టయితే సుమారు ఒక 2-3 గంటలు ఈజీగా విచారిస్తారు. చెప్పలేమంటే అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన వ్యవహారం. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎక్కడి వరకు సాటిస్ఫై అయితే ఈరోజు ఇచ్చే విచారణ, ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్తో ఒకవేళ సాటిస్ఫై అయితే నో ప్రాబ్లం, ఒకవేళ సాటిస్ఫై కాకుండా మళ్ళీ పిలిచే అవకాశం ఉంటుంది. ఈ రోజే నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి మళ్ళీ పిలిపించవచ్చు. 160 నుంచి 41కు మారచ్చు. చాలా విషయాలు ఇన్వెస్టిగేషన్కు అవినాష్ రెడ్డి సపోర్ట్ చేసేదాన్ని బట్టి ఫర్దర్ ప్రొసీజర్ అనేది అటు తేలే అవకాశం ఉంది. ఇంకోవైపు ఈ కేసును CBI కోర్టు కూడా ఇంతకుముందు వేసినటువంటి ఛార్జ్ షీట్లను కాగ్నిజెన్స్లోకి తీసుకొని దాని విచారణ ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళకు సమన్స్ కూడా జారీ చేస్తారు 5 నిందితులకు. నిందితుల లిస్టులో ఇప్పటికైతే అవినాష్ రెడ్డి లేడు, కానీ మిగిలిన వాళ్ళకు YS రెడ్డి కావచ్చు, శివశంకర్ రెడ్డి, అంతేకాకుండా ఈ దస్తగిరికి, మిగిలిన వాళ్ళు ఎవరైతే సునీల్ యాదవ్ కావచ్చు, ఇంకా ఉమాశంకర్ రెడ్డి, వీళ్ళందరికీ నోటీసెస్ ఇచ్చారు. వాళ్ళు 10వ ఫిబ్రవరి తేదీన వాళ్ళు కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే అవినాష్ రెడ్డికి సంబంధించి 160 మాత్రమే ఇచ్చాడని ఊపిరి పీల్చుకునే పరిస్థితి కూడా లేదు. ఆయనకు 160 ఇచ్చినప్పటికీ విచారణ జనరల్గా చాలా కేసెస్లో డైరెక్ట్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే, ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉన్నప్పుడు 41 CRPC ఇస్తారు. ఒకవేళ అనుమానం ఉంది, కేవలం సాక్షిగా మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి అనేది కాకుండా ఏమైనా అనుమానం ఉన్న వ్యక్తినైనా 160లో పిలిచి ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా, వాళ్ళు రికార్డ్ చేసే 161 స్టేట్మెంట్ ఆధారంగా దాంట్లో అనుమానాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా 41కు మారుస్తారు. సో ఇప్పుడు CBI ఇదంతా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళ స్ట్రాటజీస్తోనే ముందుకు వెళ్తూ ఉంటాయి. 160 ఇచ్చాడు కాబట్టి ఆయనను కేవలం సాక్షిగానే పిలిచారు, కేవలం ఆయనను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని పంపిస్తారనే కాకుండా స్ట్రాటజీలో భాగంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చాలా స్ట్రాటజీస్ ప్లే చేస్తూ ఉంటుంది. 41 ఇస్తే రాకపోవచ్చు, లేకపోతే కోర్టులకు వెళ్ళొచ్చు, స్టేలకు ప్రయత్నాలు చేసుకోవచ్చు. కాబట్టి 160 ఇచ్చి, ఒకసారి 2 సార్లు 160 ఇచ్చి 41కు ఒక రాజు పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఏదేమైనప్పుడు అరెస్ట్ కావచ్చు, కాకపోవచ్చు, కానీ అరెస్ట్ కాడు అని మాత్రం భరోసాతో చెప్పలేని పరిస్థితి 41లో 160-41 గా మారే అవకాశం కూడా లేకపోలేదు. చూద్దాం అవినాష్ రెడ్డి వచ్చిన తర్వాత సిబిఐకి ఏ మేరకు విచారణకు సహకరిస్తాడు, ఆయన చెప్పే సమాధానాలు సిబిఐ సాటిస్ఫై అవుతుందా లేదా చూడాల్సిన పరిస్థితి. ఇంకో 15-20 నిమిషాలు మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో అవినాష్ రెడ్డి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ఓకే సునీల్.